हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन वीडियो बेनिफिशियरी आईडी की संबंधी करेक्शन एला चेयालो मन वीडियो चूद्दाम। मुंदुगा मनम सीएफएमएस लागिन लोकि वेल्लाक इक्कड बेनिफिशियरी मेनेजमेंट उंदि कदा, अंदुलोकि वेल्लिनट्लयिते मनकु इक्कड मनकु ऑप्शन नेयर अवटम जरुगुतुंदि। इक्कड याड चेंज एग्जिस्ट इन बेनिफिशियरी डीटेल्स उंदि, अदि गनुक क्लिक चेसिनट्लयिते मनकु अक्कड मनकु एयैते तप्पुलु उन्नायो सर्च चेसुकोवडानिकि मनकु ऑप्शन अनेदि रावटम जरुगुतुंदि। ఇక్కడ చర్చ పోయింది కదా, అక్కడొచ్చేసి మనము ఇక్కడ మనం ఏమైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో అది తీసుకోవాలి ఆప్షన్. బ్యాంక్ యాడ్ చేయటం కానీ, చేంజ్ చేయటం కానీ, ఆధార్ నెంబర్ చేంజ్ చేయటం కానీ, ఇట్లా మనం డీటెయిల్స్ అనేవి మనము చేసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిషియరీ ఐడితో చర్చ చేసినట్టు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం బ్యాంక్ మార్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొత్త బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అనేది అడుగుతుంది. అవి ఎంటర్ చేసి మనం ఇక్కడ ఆ డాక్యుమెంట్లో పోస్టెడ్ అని పోస్ట్ చేసి సబ్మిట్ కానీ చేసినట్టయితే మనకు చేంజ్ అనేది అవుతుంది. అది మనకు అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఒక 24 అవర్స్ తర్వాత అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ ఇచ్చిన అకౌంట్ కన్నా దాన్ని రీప్లేస్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా ఆ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి వచ్చేసి మనకు ఇక్కడ అకౌంట్ నెంబర్, యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ చేసి ఇలా ఇంకొక బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మరి ఆధార్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ నెంబర్ కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నేమ్ కానీ ఆధార్ నెంబర్ కానీ కరెక్షన్ చేసుకోవచ్చు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే. ఈ విధంగా మనము అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏదైనా డీటెయిల్స్ కానీ, ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ మనం డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు ఈ సిఎఫ్ఎంఎస్లో. ఇది ఏదైనా కానీ ఒక సిఎఫ్ఎంఎస్లోకి లాగిన్ అయ్యి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బెనిఫిషియరీ కోడ్ ద్వారా మనం చేసి మనము డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే పాన్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదీ మనం బెనిఫిషియరీ ఐడికి ఏమైనా మిస్టేక్లు ఉంటే మనం ఈజీగా మనం ఎక్కడికి వెళ్ళకుండానే మనమే చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా మిస్టేక్లు ఉన్నా కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్, షేర్, కామెంట్.